ఈక్వేషన్స్. సో లీనియర్ ఈక్వేషన్ లో ఓల్డ్ ప్రాబ్లమ్స్ వచ్చి ఆల్రెడీ మనం ఒక వీడియో చేస్తున్నాం, ప్రాబ్లమ్స్ చెప్తున్నాం. సో మళ్ళా ఎందుకు ఈ వీడియో చేస్తున్నాం అంటే, ఇప్పుడు చెప్పే ఒక 2 ప్రాబ్లమ్స్ చెప్తాను మా. ఈ 2 ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జామ్కి ఇంపార్టెంట్, నెక్స్ట్ మెయిన్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటుంది కదా, అక్కడ ఖచ్చితంగా అడిగే ఛాన్స్ వస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్, ఓల్డ్ ప్రాబ్లమ్స్. ఓకేనా? ఖచ్చితంగా ఏమంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీకు ఎన్ఎంఎస్ కానీ ట్రస్ట్ కానీ ఓకేనా, ఫ్యూచర్లో టెట్ ఎగ్జామ్స్ అయిపోతుంది టీచర్స్కి, అలాంటప్పుడు ఈ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంది. ఓకేనా? ఈ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టీఆర్ఎస్ ఏమైనా ఉండొచ్చు, మొత్తానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ మనకి, అర్థమైందా? సో కాబట్టి చెప్తున్నాను. సో ఏమని చూసినామంటే, ద డినామినేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఈజ్ 3 మోర్ దాన్ ఇస్ న్యూమరేటర్. డినామినేటర్ ఎలా ఉంది ఒక ఫ్రాక్షన్, ఫ్రాక్షన్ అంటే ఏమా, ఎక్స్ బై వై, అంటే న్యూమరేటర్ బై డినామినేటర్ అనుకుంటామా? ఫ్రాక్షన్ అంటే మీనింగ్ ఏమే, న్యూమరేటర్ బై డినామినేటర్. అప్పుడు డినామినేటర్ ఎలా ఉంటుందంటే, న్యూమరేటర్ ఎంత ఉందో దానికంటే ఒక 3 ఎక్కువగా ఉంటుంది. చెప్పే అర్థమవుతుందా? అప్పుడు లెట్ చూడు, లెట్ ద న్యూమరేటర్ ఫస్ట్, లెట్ ద న్యూమరేటర్, న్యూమరేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్, న్యూమరేటర్ ఆఫ్ ఫ్రాక్షన్ ఏమనుకున్నాను నేను, ఎక్స్. అప్పుడు ద డినామినేటర్, ద డినామినేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్. సో డినామినేటర్ ఆఫ్ ఫ్రాక్షన్ ఏమో ఏం చెప్పాడు, న్యూమరేటర్ ఎంత ఉంటుందో డినామినేటర్ ఏమవుతుంది దానికంటే 3 ఎక్కువ ఉంటుందని చెప్పాడు. అప్పుడు మీనింగ్ ఏమ్మా, ఎక్స్ ప్లస్ 3. మా ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ అంటే నేను తక్కువ ఒక 30 సెకండ్స్లో ప్రాబ్లమ్ సొల్యూషన్ చేసేవచ్చు, మీకు క్లాస్ కాబట్టి నేను బ్రీఫ్గా చెప్తున్నాను. ఓకేనా? సో ఇది న్యూమరేటర్ వచ్చి ఎక్స్ అయితే అప్పుడు డినామినేటర్ ఏమైంది, దెర్ఫోర్ ద ఫ్రాక్షన్, దెర్ఫోర్ ద ఫ్రాక్షన్. సో ఫ్రాక్షన్ ఏమవుతుంది అప్పుడు, ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 3 అనా, న్యూమరేటర్ బై డినామినేటర్నా? ఓకే, న్యూమరేటర్ బై డినామినేటర్. నెక్స్ట్ ఏమంటే, ఏం చెప్పచ్చు నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 2 ఈస్ యాడెడ్ టు ద న్యూమరేటర్ అండ్ 9 ఈస్ యాడెడ్ టు ద డినామినేటర్, ఇదన్నా ఫ్రాక్షన్ మనకి. నెక్స్ట్ స్టెప్స్ ఏం చెప్తున్నా అంటే, న్యూమరేటర్కి ఏమో 2ని యాడ్ చేయాలా, డినామినేటర్కి ఏమో 9 యాడ్ చేయాలా. అలా యాడ్ చేస్తే ఆన్సర్ ఏమవుతుందంటే 5/6 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుందంట, 5/6. అలా అయితే అప్పుడు ఒరిజినల్ ఫ్రాక్షన్, ఈ ఒరిజినల్ ఇద్దరు ఒరిజినల్ ఫ్రాక్షన్ ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ ఏమని ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుతుంది, సరిపోతుంది అవునా? సో గివెన్ దట్ యాజ్ పర్ గివెన్ కండిషన్, యాజ్ పర్ గివెన్ కండిషన్, గివెన్ కండిషన్ ఏం చెప్పాడు, వాళ్ళు ఉండే ఫ్రాక్షన్కి న్యూమరేటర్కి ఏమో 2ని యాడ్ చేయాలా, డినామినేటర్కి వచ్చి 9 యాడ్ చేయాలా. అలా యాడ్ చేస్తే ఏమవుతుందంట, ఆన్సర్ ఏమవుతుంది, 5/6 వస్తుందని చెప్పాడా. అప్పుడు న్యూమరేటర్ ఎక్స్, ఎక్స్కి ఎంత యాడ్ చేయాలా, 1+2. డినామినేటర్ ఆల్రెడీ ఏముంది, ఎక్స్ ప్లస్ 3 ఉంది, దీనికి ఏం యాడ్ చేయాలా, ప్లస్ 9 యాడ్ చేస్తే ఆన్సర్ ఏమవుతుందంట, ఈక్వేషన్ ఫామ్ చేసుకుందామా, ఇంకా సింప్లిఫై చేస్తుందా, ఇంకా ఈజీ అనేది అర్థమైంది చూడు. ఇంకా పైన ఏముంది, ఎక్స్ ప్లస్ 2 బై కింద 3+9, ఎక్స్ ఎక్స్ ఏమా, 3+9 ఎంత, ఇస్ ఈక్వల్ టు 5/6. ఇలాంటి మోడల్ మనం ఆల్రెడీ బిఫోర్ ఎక్సర్సైజ్ లో చేసామా, ఏం చేయాలా, క్రాస్ మల్టిప్లికేషన్, ఏమే క్రాస్ మల్టిప్లికేషన్, క్రాస్ మల్టిప్లికేషన్ 6 మల్టిప్లై చేయాలా, ఇది వచ్చి ఈ నెంబర్ ఇక్కడ వచ్చి 5 మల్టిప్లై చేసుకోవాలా. అప్పుడా అప్పుడు ఏమవుతుంది చూడు, 6 × x + 2 = 5 × x + 4. జస్ట్ సింప్లిఫై చేసా, ఏమి 6 × 2 టర్మ్స్ మల్టిప్లై చేయాలా, హ్యావ్ టు మల్టిప్లై దిస్ 2 టర్మ్స్ బై 5. అప్పుడు మల్టిప్లై 6 × x 6 × 6 = 12 5 × x 5 × x 5 12 = 60 5 12 5 = 60 5 12 we want to find the value of x. సో కాబట్టి మనం ఏం చేయాలా, యూ హ్యావ్ టు సెపరేట్ ఏమే వేరియబుల్ టర్మ్స్ అంతా ఒక సైడ్, కాన్స్టెంట్ టర్మ్స్ అంతా ఒక సైడ్ సెపరేట్ చేసుకోవాలి అవునా కదా. LHS RHS వేరియబుల్ టర్మ్స్, 6x అవి ప్లస్ 5x ఈ పక్క వస్తే మైనస్ 5x, కాన్స్టెంట్ టర్మ్ ఆల్రెడీ ఈ పక్క 60 ఉంది, ఈ పక్కన ఈ ప్లస్ 2 ఆపకపోయిందంటే మైనస్ 12.
నో 6x లో 5x పోయిందంటే 6x 6x లో 5x పోతే x సో 60 లో 12 పోయిందంటే 48 ద వాల్యూ ఆఫ్ x ఏమ వచ్చింది 48 x వాల్యూ ఫైండ్ చేసామా అప్పుడు ఒరిజినల్ ఫ్రాక్షన్ రాయొచ్చా దట్స్ ద ఒరిజినల్ ఫ్రాక్షన్ ఒరిజినల్ ఫ్రాక్షన్ అదే ఫైండ్ అవుట్ చేయాలా ఒరిజినల్ ఫ్రాక్షన్ ఇస్ ఈక్వల్ ఏమ ఫ్రాక్షన్ ఏమనికి x / x / 3 ఆ x / x / 3 దట్ ఇస్ x అంటే ఏమి 48 48 x / 3 అంటే 48 + 3 అంటే ఎంత 51 48 కి 3 యాడ్ చేస్తే 51 ఇది దా ఒరిజినల్ ఇది దా ఒరిజినల్ అర్థమవుతుంది చెప్పేది సో ఓకే ఇప్పుడు 48 గా 51 ఆన్సర్ వచ్చింది ఇది కరెక్టా రాంగా చెక్ చేయాలా ఏమి ఈ ఒరిజినల్ ఫ్రాక్షన్ కి న్యూమరేటర్ 2 యాడ్ చేసి డినామినేటర్ 9 యాడ్ చేస్తే 5/6 ఆన్సర్ అవ్వాలా చూడు న్యూమరేటర్ 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 50 అవుతుందా డినామినేటర్ 9 యాడ్ చేస్తే 60 వస్తుందా అప్పుడు 0 క్యాన్సల్ అయితే 5/6 ఆన్సర్ ఓకే అప్పుడు అది కరెక్టా తప్ప అర్థమైంది ఎలా వేసామనేసి సో ఇలాంటి మోడల్లో మనకి రావడానికి ఛాన్స్ ఉంది కానీ నేర్చుకోవాలి మనం చెప్పే అర్థమవుతుందా ఈ వర్డ్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ ఆల్వేస్ ఇంకో ప్రాబ్లం చూడండి ఎగ్జాంపుల్ 13 మా సో ఈ ప్రాబ్లం కూడా చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో ఏమంటా అంటే ఒక నెంబర్ 2 డిజిట్ నెంబర్ అంటే ఒక 16 ఏదో ఒక నెంబర్ అన్నమాట 2 డిజిట్ నెంబర్ సమ్ ఏదో కండిషన్ ఇస్తాడు ఓకేనా అది అంతా సాల్వ్ చేస్తే ఆ నెంబర్ వచ్చి రివర్స్ అవుతుంది అంటారు ఫస్ట్ 16 అంటే 61 అవుతుంది ఓకేనా అప్పుడు ఆ నెంబర్ ఏమో కనుక్కోమంటే అది చెప్తే అర్థమవుతుంది చూద్దాం ఓకేనా చూడమ్మా ద సమ్ ఆఫ్ ది 2 డిజిట్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఏ 2 డిజిట్ నెంబర్ ఈస్ 8 ఒక 2 డిజిట్ నెంబర్ 2 డిజిట్ అంటే ఎక్కడి నుంచి ఆడదమ్మా 10 to 99 వరకు ఏమన్నా నాకు తెలియదు అర్థమవుతుంది చెప్పేది ఆ ఒక 2 డిజిట్ నెంబర్ ఉంది దాన్ని సమ్ చేస్తే ఎంత అవుతుందంటే ఆ 2 డిజిట్స్ని 8 ఫర్ ఎగ్జాంపుల్ 26 అనుకుంటాము అప్పుడు 2 + 6 అంటే 8 వస్తుందా ఆ విధంగా సో మనకి 26 మనకు తెలియదు మన ఫస్ట్ ఇప్పుడు మనకి ఏమంతే ఆ నెంబర్ ఏమంతే కదా అప్పుడు లెట్ ద 2 డిజిట్ నంబర్ బి ఎక్స్ వై 2 డిజిట్ నెంబర్ ఏమనుకున్నాను నేను ఎక్స్ వై ఎందుకు ఎక్స్ వై ఇది 1స్ ప్లేస్ ఇది 10స్ ప్లేస్ అప్పుడు వాల్యూ ఏమవుతుంది వాల్యూ ఆఫ్ ది నంబర్ ఇస్ ఈక్వల్ టు వాల్యూ అంటే ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ 16 అంటాం కదా దాని ఎక్స్పాండ్ ఫామ్ ఏమి 10 + 6 అనే మీనింగ్ అదే 6 అంటే 6 అనేది 1స్ ప్లేస్ కూడా 6 ఈ 1 అనేది ఎక్కడ ఉంది 10స్ ప్లేసా 10స్ ప్లేస్ అంటే 10 × 1 = 10 అప్పుడు 10 + 6 = 16 అంటామా అదే విధంగా ఇప్పుడు ఎక్స్ వై కాబట్టి ఎక్స్ అనేది 10స్ ప్లేసా అంటే ఏమని రాయొచ్చు 10x + y అనేది 1స్ ప్లేస్ 1 × y అప్పుడు ఇదేమిది చెప్పే అర్థమవుతుంది ఏం చెప్తాను అంటే 10x + అనేది వాల్యూ అవుతుంది అర్థమవుతుందా సో వాడు ఏం చెప్పాడు మా ఈ 2 డిజిట్ నెంబర్ ఉంది కదా ఈ 2 డిజిట్ నెంబర్ లో ఉన్న డిజిట్స్ ని యాడ్ చేస్తే ఎంత వస్తుందంట 8 అని చెప్పాడా సో సమ్ ఆఫ్ ది డిజిట్స్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ అంటే ఏమి సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఎక్స్ ప్లస్ వై రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందని చెప్పాడు 8 వస్తుందని చెప్పాడా నేను దీని నుంచి యాక్చువల్గా మీకు 9th క్లాస్ అయితే ఇది ఒక ఈక్వేషన్ ఎత్తుకుంటాము వాడు ఇచ్చిన కండిషన్ నుంచి ఇంకొక ఈక్వేషన్ తెచ్చుకొని ఆ 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఈజీగా అవుతుంది ఇక్కడ కొంచెం సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేస్తాం అంతే ఇంకేంలా సో ఏమనుకుంటున్నామంటే వై వాల్యూ ఏమంటున్నా అంటే 8 ఈ ప్లస్ ఎక్స్ ఇవ్వకు వస్తే ఇది వై వాల్యూగా తీసుకుంటున్నాం చెప్పేది అర్థమవుతుందా వై వాల్యూగా సదర్ పక్కన ఉంది నెక్స్ట్ ఏం చెప్పాడు చూడమా If 18 is added to the value of the number, its digits are reversed. ఇప్పుడు ఈ నెంబర్ కి 18 ని యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 16 ఏదో ఒక నెంబర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఆ 16 అనేది 61 అది 6 అనేది 10స్ ప్లేస్ వచ్చేస్తుంది 1 అనేది 1స్ ప్లేస్ వస్తుంది ఆ విధంగా ఎక్స్ వై అన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది చూడండి
సో దానికన్నా ముందు ఏమంటే ఇప్పుడు ఇది కదా ఇదన్న వాల్యూ 10x + y 10x + y అంటే ఏమి ఇక్కడ అప్పుడు వాల్యూ ఏమవుతుంది దాట్ఫోర్ ద వాల్యూ ఆఫ్ ది నంబర్ ద వాల్యూ ఆఫ్ ది యాక్చువల్ వాల్యూ ఏమిటి 10x + y 10x + y y అంటే ఏమి ఇప్పుడు మనకి 8 - x అప్పుడు 10x లోకి x పోయిందంటే 9x + 8 సో ఇది ఉంది ఇప్పుడు నెక్స్ట్ దా ఏమంటే ద న్యూ నెంబర్ ద న్యూ నెంబర్ ఏం చెప్పాడు ఈ డిజిట్స్ అన్ని రివర్స్ అవుతుంది చెప్పాడా అప్పుడు ఎక్స్ వై రివర్స్ అయితే వైఎక్సేనా అవునా కదా వైఎక్స్ విత్ వాల్యూ ఏమవుతుందా ఎక్స్ వై అన్నప్పుడు 10x + y వైఎక్స్ అన్నప్పుడు 10y ప్లస్ అప్పుడు చూడు -10 లో ఒక 1x పోయిందంటే -9x + 8 ఇది వచ్చి ఒరిజినల్ నెంబర్ ఇది రివర్స్ అవచ్చినాక వచ్చే నెంబర్ ఎప్పుడు రివర్స్ అవుతుందని చెప్పాడు వాడు ఈ ఒరిజినల్ నెంబర్ కి 18 ని యాడ్ చేసేదని అవుతుందని చెప్పాడు అవునా కదమ్మా ఈ నెంబర్ ఎప్పుడు రివర్స్ అవుతుందని చెప్పాడు వాడు కానీ చూడు క్వశ్చన్ చదవండి ఒకసారి మళ్ళా ఇఫ్ 18 ఈస్ యాడెడ్ టు ద వాల్యూ ఆఫ్ ది నెంబర్ ఇప్పుడు వాల్యూ ఆఫ్ ది నెంబర్ ఇద్దరు మన ఇద్దరు వాల్యూ కనుక్కున్నది ఒరిజినల్ నెంబర్ దీనికి 18 ని యాడ్ చేస్తే ఆన్సర్ ఏమవుతుంది రివర్స్ అయిపోయి ఈ వాల్యూ వస్తుంది చెప్పేది అర్థమవుతుందా అప్పుడు అర్థ గివన్ కండిషన్ సో యాజ్ పర్ గివన్ కండిషన్ గివన్ కండిషన్ ఏమంటే ఒరిజినల్ నెంబర్ వాల్యూ ఏమే 9x + 8 దీనికి ఎంత యాడ్ చేయమన్నాడు 18 యాడ్ చేస్తే ఇస్ ఈక్వల్ ఎంత వస్తుందంట ఆ నెంబర్స్ రివర్స్ అవుతుందా ఆ రివర్స్ అయితే yx దానికి వాల్యూ ఎంత వచ్చింది -9x + 8 అప్పుడు ఈ రెండింటిని సింప్లిఫై చేసుకోవాలి ఇంకా ఓకేనా అప్పుడు చూడు 9x + 8 = -9x + 8 అంటే వేరియబుల్స్ అంతా ఒకసారి కాన్స్టెంట్ అంతా ఒకట తీసుకున్నామంటే అప్పుడు ఏమవుతుంది చూడు ఆల్రెడీ 9x ఉందా ఈ -9 ఈజ్ ఈక్వల్ వస్తే +9x ఇస్ ఈక్వల్ టు ఆల్రెడీ పక్క ఏముంది 80 ఉంది ఈ +26 ఆపకపోతే -26 అప్పుడు 9 + 9 18x అప్పుడు 80 లో 26 పోయిందంటే 80 లో 20 పోతే 60 లో మళ్ళా 6 పోయిందంటే 54 అప్పుడు ఎక్స్ ఏమవుతుంది 54/18 అనేది మల్టిప్లై ఇవ్వకు వస్తే డివిజన్ 18 1 18 3 అప్పుడు ఎక్స్ ఈక్వల్ ఎంత ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది 3 సో ఎక్స్ వాల్యూ కను మనకేం నెంబర్ ఏంటి యాక్చువల్ నెంబర్ ఏంటి ఎక్స్ వై కదా ఎక్స్ వాల్యూ ఎంత అప్పుడు 3 అప్పుడు వై వాల్యూ కావాలా వై అంటే ఇక్కడ కనుక్కో వై అంటే ఏంటి 8 - x అప్పుడు దాట్ఫోర్ y is equal to 8 - x 8 - x వాల్యూ ఎంత వచ్చింది 3 y వాల్యూ ఎంత అవుతుంది 8 + 3 పోతే ఎంత 5 దాట్ఫోర్ ద ఒరిజినల్ నెంబర్ నంబర్ 2-డిజిట్ నెంబర్ ద ఒరిజినల్ 2-డిజిట్ నంబర్ నంబర్ ఇస్ ఎక్స్ వైయా ఎక్స్ ప్లస్ ఏమే 3 వై ప్లస్ ఏమే 5 అప్పుడు 35 ద ఒరిజినల్ నెంబర్ కౌంటే ఏం చెప్పాడు ఒరిజినల్ నెంబర్ కి 18 యాడ్ చేస్తే ఏమవుతుంది రివర్స్ అవుతుంది చెప్పాడా ఆ 35 కి 18 యాడ్ చేయి 35 + 18 = 8 + 5 = 13 3 - 4 = 5 35 అనేది 53 అయిపోయిందా అప్పుడు రివర్స్ అయినట్టే కదా మీనింగ్ అర్థమైనా ఎలా వేస్తామనేసి ఓకేనా ఇది మీకు 8th క్లాస్ కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసేది చేసాము మన మామూలుగా 9th తర్వాత చెబితే ఇది ఒక ఈక్వేషన్ లో తీసుకుంటాం టేక్ దిస్ యాస్ ఈక్వేషన్ నెంబర్ 1 ఈ కండిషన్ అప్లై చేస్తే ఇక్కడ ఒక ఈక్వేషన్ వస్తుంది అప్పుడు 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఇంకా ఫాస్ట్గా అవుతుంది అని నేను అనుకుంటాను ఓకేనా సో ఇంపార్టెంట్ మా మనకి ఇంపార్టెంట్ ఫ్యూచర్లో మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది ఓకేనా సో బాగా నేర్చుకోండి